నాకు ధైర్యముగా ఉన్నది నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది నిరీక్షణవైనందున నెమ్మది నాకు ఉన్నది ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది నా కాపరివైనందున దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరు బాగున్నారా? మహాకృపను బట్టి ఈరోజు కూడా మీతో ముచ్చటించడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకుందాం చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారుమను సక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చొని వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అయ్యా, కొంచెంసేపు వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. నన్ను అభిషేకించి, నన్ను పరిశుద్ధపరిచి, మీరే మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడు సంతోషపడాలంటే చాలామంది వాళ్ళ వాళ్ళ తండ్రిని, వాళ్ళ తల్లిని, బంధువుల్ని, మిత్రుల్ని, బాయ్ ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని, రకరకాలుగా మనుషుల్ని సంతోష పెట్టాలని చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులను అడిగితే, ఈ కష్టాలన్నీ మా బిడ్డలు సంతోషం కోసమేనండి, మా బిడ్డలు ఈ కష్టాలు పడకూడదని మేము కష్టాలు పడుతున్నామండి, మా బ్రతుకంతా వాళ్ళ సంతోషం కోసమే అంటారు తల్లిదండ్రులు. బిడ్డలను కదిలిస్తే, అవునండి మా తల్లి కష్టపడుతుంది, మా తండ్రి కష్టపడుతున్నాడండి, వాళ్ళని సంతోష పెట్టడానికి చదువుతున్నాను, వాళ్ళ సంతోష పెట్టడానికి ర్యాంక్ సాధించాను, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ ఉద్యోగం సంపాదించుకున్నాను, ఈ స్థితికి రావాలి అని మా అమ్మ మా నాన్న కోరికండి, ఈ స్థితిలో నేనుంటే వాళ్ళు చూసి ఎంతో సంతోషపడతారని వాళ్ళ సంతోషం కోసం నేను ఇలాగున్నానండి అంటారు. కొంతమంది నా భార్య సంతోషం కోసం అండి ఇవన్నీ నేను చేస్తున్నా, ఈ విల్లా కొన్నా, ఈ కారు కొన్నా, ఇది మామిడికి చాలా ఇష్టమండి, చాలా సంతోషపడుద్దండి, అలాగే ఈ వంటకాయం మా ఆయన బాగా ఇష్టపడతాడండి, పీతల కూర బాగా తింటాడండి మా ఆయన గారు, అందుకేనండి పీతల కూర వండాను. మరికొంతమంది మా ఆయన గారు మామిడికాయ పప్పు బాగా తింటాడండి, అందుకే ఆయన సంతోషం కంటే ఏం కావాలి, నేను పప్పు ఎక్కువ తినకపోయినా మా ఆయన గారి కోసం సొరకాయ పప్పు, మామిడికాయ పప్పు, టమాటా పప్పు, చిన్న చిగురు పప్పు,
దోసకాయ పప్పు వారంలో ఎన్ని వెరైటీలు ఉంటే అన్ని పప్పులు వండుతూ ఉంటే మా ఆయన గారు చాలా సంతోషంగా తింటాడండి. అలాగే మా పిల్లలండి, మా ఆఖరుడండి బాగా పప్పు బాగా తింటాడండి. మా అమ్మాయి మాత్రం చికెన్ మటన్ బాగా తింటుందండి. చికెన్ ఉంటే ఏం అక్కర్లేదండి. వాళ్ళ సంతోషం కోసమేనండి సోమత లేకపోయినా చికెన్ 300కి వెళ్ళిపోయినా అర కేజీ తెచ్చుకునేవాడిని పావు కేజీ తెచ్చుకుని ఆమె కోసమన్నా వండి పెడుతున్నానండి. ఎందుకంటే ఆమె సంతోషం కోసమే కదండి నేను అంటూ ఉంటారు తల్లిదండ్రులు. నిజంగా టోటల్గా మనం చూస్తూ ఉంటే ఈ లోకంలో ఉన్న మనుషుల్ని అలాగే శిష్యుడు గురువును సంతోషపెడతానికి, శిష్యుని సంతోషపెట్టడానికి గురువు రకరకాల త్యాగాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నన్ను సృష్టించాడు, ఆ దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి. ఈ రోజున ఆ తల్లిదండ్రులు జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రుల జన్మకు కారకుడైనా ఆ దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతున్నానా? నా బ్రతుకును బట్టి, నా స్థితిని బట్టి నా దేవుడు సంతోషపడుతున్నాడా? ఈ లోకంలో దేవుణ్ణి గనక మనం సంతోషపెట్టగలిగితే ఇంతకంటే మా భాగ్యం ఇంకొకటి లేదు. ఆయన మన గురించి గనక సంతోషపడితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించే వారి పట్ల చేసే కార్యాలు కంటికి కనబడవట, చెవికి వినబడవట, హృదయానికి గోచరం కావట, అంత అద్భుత కార్యాలు జరిగిస్తాడు. నీ తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్న వాటినే సోమత కొద్దీ ఇస్తారు. నీ పిల్లలు ఇష్టమైతే నిన్ను చూస్తారు. కొంతమంది భార్య చూడమంటే ఆ భర్త వాళ్ళ అమ్మను చూస్తాడు. వద్దు వదిలేయమంటే వదిలేస్తారు. అంట యాంత్రికంగా మరి కొంతమంది తయారయ్యారు. నేను చూస్తున్నాను వాళ్ళకి అన్నం పెట్టద్దంటే అన్నం పెట్టరు, వాళ్ళని తీసుకెళ్ళదంటే తీసుకెళ్ళరు. ఆ ఊరు వద్దు ఆమె వస్తే నేను రానంటే అమ్మనింట్లో పెట్టి భార్యను పట్టుకుపోయేటువంటి పరిస్థితులు మనం ఈరోజున మనం చూస్తున్నాం. ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళని అనాథశరణాలు వృద్ధాశ్రమాల్లో కూడా చేర్పించేటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారో, మరికొంతమంది మహానుభావులు ఉన్నారు. నా తల్లిదండ్రులు ఎప్పుడు పోతారో ఈ అద్దులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, ఈ ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. వాళ్ళు ఎప్పుడు పోతారో, ఒకవేళ వాళ్ళు పోకపోతే ఈయన హింసించి పోగొట్టే దుర్మార్గమైన పిల్లలు ఉన్నారు, నీతిమంతులుగా పిలువబడుతున్నారు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, బయట ఎంతో పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు ఉంటారు. వాళ్ళ నిజ స్వరూపం చూస్తే తల్లిని తండ్రిని తన్నడం, వారిని బయటికి పంపించేయడం, వారి ఇష్టానుసారంగా బతికే దుర్మార్గులైన పిల్లలు కూడా ఉన్నారు. సంతోషపెట్టే పిల్లలుంటే మంచిదే, కానీ దుర్మార్గులైన పిల్లలు వాళ్ళు ఎప్పుడు పోతారా? వాళ్ళ ఆస్తిని ఎంజాయ్ చేద్దాం ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం వీళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ బాగోగులకి అక్కర్లేదు, వాళ్ళ సంతోషం వీళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి సమాధానం అక్కర్లేదు, వాళ్ళకి బాగోపోతే హాస్పిటల్ తీసుకెళ్ళడం అక్కర్లేదు. ఆస్తి మాత్రం కావాలి, అద్దులు మాత్రం కావాలి, బళ్ళు మాత్రం కావాలి, ఆయనకున్న ఉద్యోగాలు కావాలి, వాళ్ళకున్న పెన్షన్లు కావాలి. వాళ్ళకి మాత్రం ముద్దట్టే ఆ పాప అన్న బోడు, రోగం వస్తే చూపించిన పాప అన్న బోడు. భయంకరమైన మనుషులు ఎంతమంది ఉన్నారు. మరికొంతమంది ప్రబుద్ధులు అయితే ఆ తల్లిదండ్రులని తన్నే ప్రబుద్ధులు. వాళ్ళు తల్లిదండ్రులను హింసించిన వారి కన్నులు లోయ కాకులు పీకేస్తాయని చెప్పి అంటే అంత హింసను వాళ్ళు అనుభవిస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, ఏమి ఎత్తుతావో అదే కోస్తావు అని. చాలామంది తల్లిదండ్రులను సంతోషపెట్టే స్థితిలో ఉన్నారు, మరికొంతమంది వాళ్ళని హింసించే స్థితిలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మనం దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా ఉండాలి అని అంటే, మనల్ని బట్టి దేవుడు సంతోషపడాలి అని అంటే, ఒకవేళ టీవీలో వాక్యం వింటున్న నీవు నిన్ను బట్టి నా దేవుడు సంతోషపడాలి. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకొనయ్యా, నాకు ఉద్యోగం ఇచ్చావయ్యా, నాకు పెళ్లి చేసేవయ్యా, నాకు మగపిల్లని ఇచ్చావయ్యా, నాకు మారు మనసు ఇచ్చావయ్యా, నాకు ఐశ్వర్యం ఇచ్చావయ్యా, నా అప్పులు తీర్చేవయ్యా, నా తెప్పలు తీర్చేవయ్యా, నా రోగాన్ని మాన్చేసేవయ్యా, ఇంత చేసిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోనయ్యా అని మాట అనేసి పోతూ ఉంటారు. ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం కాదు, ఒక ఆత్మను ఆయనకు సంపాదించి పెట్టు. ఒకవేళ నువ్వు రక్షణ పోతే నీ మనసు ఆయనకి ఇవ్వో. నువ్వు తాగుతున్న స్థితిలో విడిచిపెట్టి మారు మనసు పొంది నీ మనసు ఆయనకు కావాలి. నీ ఆస్తులు అక్కర్లా, నీ ఐశ్వర్యం అక్కర్లా, నీ బళ్ళు నీ వాళ్ళలు
నీ స్థలాలు ఇళ్ళు మేళ్ళు వెళ్ళాలి అక్కర్లా. ఆయన అడిగేది నీ మనస్సు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, సిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక మనిషికి ఒక 100 గొర్రెలు ఉన్నాయట. ఆ 100 గొర్రెలు అడవిలకు తోలికెళ్ళిన తర్వాత అందులో పొరపాటున ఒక గొర్రె పక్కకి తప్పిపోయింది అనుకో, ఆ మనిషి చేసే పని ఏంటంటే ఆ కాపరి 99 గొర్రెలను అక్కడే వదిలిపెట్టి ఆ ఒంటరిగా తప్పిపోయినటువంటి ఆ గొర్రె ఎక్కడుందో, ఏ చెట్లలో ఇరుక్కుందో, తేని బారిన పడుద్దో, క్రూరమగాలు ఉంటాయి అని ఎంతో ఆతృతతో ఆశతో కంగారు కంగారుగా వెళ్ళి దాన్ని పట్టుకుని వచ్చిన తర్వాత ఎంతో సంతోషపడతాడు. అంత మాత్రమే కాదు, చుట్టుపక్కల వారికి కూడా చెప్పి తప్పిపోయిన ఈ గొర్రె మళ్ళా నాకు దొరికింది అని అతను సంతోషపడతాడు, ఇతరులు కూడా సంతోషపడతాడని చెప్తూ అంటున్నాడు. మార్పు చెందని మనుషులు కాకుండా ఎంత చెప్పినా మారకుండా లోకానుసారంగా బ్రతికే బ్రతుకుల్లో, లోకానుసారంగా జీవించే జీవితాల్లో ఉన్నవారికంటే అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నా నాకు సంతోషం లేదు. ఒక్కడు 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 మారు మనసు పొంది ఆయన రాజ్యం నీతిని వెదికే బిడ్డ ఒక్కడుంటే చాలు, పరలోక రాజ్యములాట ఆ గొప్ప విందట గొప్ప సంతోషపడతారట. పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుంది, పరలోక రాజ్యంలో విందు చేసుకుంటారు. పరలోక రాజ్యంలో ఎవరున్నారమ్మా? దేవదూతలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి సంతోషపెట్టాలి అని అంటే ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆ దేవుడు నీకు తీర్చిన అప్పులను బట్టి, ఆ దేవుడు నీకు ఇచ్చిన చేసిన మంచి పెళ్ళిని బట్టి, నీకు ఇచ్చిన మంచి భర్తను బట్టి, నీకు ఇచ్చిన మంచి భార్యను బట్టి, నీకు ఇచ్చిన మగపిల్లవాడు ఆడపిల్లను బట్టి, నీకు ఇచ్చిన సొంత ఇంటిని బట్టి, నీకు ఇచ్చిన కారును బట్టి, నీకు ఇచ్చిన బండిని బట్టి, నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన మంచి ఉద్యోగాన్ని బట్టి నువ్వు మారు మనసు పొందకపోతే నీ మనసు ఆయనకి ఇవ్వు. సంతోషపడిపోతాడు, ఆనందపడిపోతాడు. నేను ఈ బిడ్డకి మేలు చేసినందుకు, ఆ బిడ్డ నా బిడ్డగా మారాడు, నా బాధను అర్థం చేసుకున్నాడు, నా రక్తంలో కడగబడ్డాడు, దేవుని నా రాజ్యంలోనికి రాబోతున్నాడు, నా రాజ్య వారసత్వాన్ని సంపాదించుకున్నాడు, ఇతను నా వారసుడు అని ఆయన సంతోషపడట పరలోకంలో గొప్ప విందులాగా ఉంటుందట. అలాగే అప్పటికే రక్షణ పొంది ఉన్నావు, అప్పుడు నీకు మేలు జరిగిందనుకో, నీకు ఒక ఉద్యోగం వచ్చింది, నీ వ్యాపారం బాగా ఉంది, కోర్టు కేసు నుంచి విడుదల పొందావు, పోలీస్ కేసు నుంచి విడుదల పొందావు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత వచ్చింది, క్షణాల తర్వాత పిల్లలు పుట్టారు, క్షణాల తర్వాత ఆరోగ్యం వచ్చింది, క్షణాల తర్వాత అనుకున్న పని అయింది, క్షణాల తర్వాత కావాల్సింది కొనుక్కున్నావు, ఆనందంగా బ్రతుకుతున్నావు. దేవుడు ఆనందపడాలంటే నువ్వు ఆనందంగా బ్రతకటం కాదు, నీలాగా ఇంతకుముందు నశించిపోయి ఆత్మ ఒక్క ఆత్మనైనా సరే సువార్త చెప్పి మందిరానికి నడిపించి రక్షణలోకి నడిపించి వాళ్ళకి సాక్షిగా బ్రతికి ఆ సాక్ష్యం ద్వారా ఆ బిడలను రక్షణలోకి నడిపిస్తావే, అప్పుడు నిన్ను బట్టి పరలోకంలో గొప్ప సంతోషపడతాడట దేవుడు. గనుక చాలామంది మేలు పొందుతున్నారు, చాలామంది విడుదల పొందుతున్నారు. కావలసిన డబ్బులు వచ్చినాయా అయ్యా, పిల్లలు పుట్టారయ్యా, ఆరోగ్యం కలిగిందయ్యా, ఉద్యోగం వచ్చిందయ్యా, మీతో ప్రార్థన చేయించుకున్న తర్వాత మంచి పెళ్ళయిందయ్యా, మంచి భర్త దొరికాడయ్యా, పిల్లలు పుట్టారయ్యా, అబార్షన్లు అయిపోతున్న సమయంలో మీరు ప్రార్థన చేశారయ్యా, ఆ పిల్లకు ఇప్పుడు 7వ సంవత్సరం నాకు ఫోన్ చేస్తుంది. కనుక ఎంతోమంది మేలు పొంది దేవుడిని మర్చిపోతూ ఉన్నారు. దేవుని పొందిన నీవు కృతజ్ఞతగా నీ హృదయాన్ని ఆయనకివ్వు. ఇప్పటికే ఇచ్చేసి ఉంటే ఇంకా నీ ఇంట్లో రక్షణ పొందని వారు, నీ స్నేహితుల్లో రక్షణ పొందని వారు, నీ కుటుంబంలో నీ ఇంటి చుట్టుపక్కల ఎవరైతే రక్షణ పొందలేదో నీ సాక్ష్యాన్ని కాపాడుకొని వాళ్ళను కూడా రక్షణలోకి నడిపించగలిగితే పరలోకంలోనట ఎంతో విందు చేసుకుంటారట, ఎంతో సంతోషపడతారట. దేవుడు సంతోషపడేది ఒక్కసే, నువ్వు రక్షణ పొందినప్పుడు సంతోషపడతాడు, ఇంకొకళ్ళని రక్షణలోకి నడిపించినప్పుడు నా దేవుడు సంతోషపడతాడు. ఎన్నిసార్లు ఆయన సంతోషపెట్టావు నువ్వు? ఎన్నిసార్లు నీ తల్లిదండ్రులను సంతోషపెట్టావు? ఎన్నిసార్లు నీ బిడ్డలను కేఎఫ్సి కావాలంటే కేఎఫ్సి, శ్రీనివాస బిర్యానీ కావాలంటే శ్రీనివాస బిర్యానీ,
రకరకాల సెంటర్లు ఆరు ఆరు జాయింట్లు కావాలంటే జాయింట్ల మీద పాయింట్లు ఇవన్నీ సంతోషపెడతాయి. కాదు, నీ కుమార్తె రక్షణ పొందిందా, నీ కుమారుడు రక్షణ పొందాడా, నువ్వు నడుస్తున్న బాటలో నువ్వు నడుస్తున్న భక్తిలో నీ బిడ్డలను నడిపించుకుంటున్నావా, నీ ఇరుగు పొరుగు వారు నీ చుట్టాలైన వారిలో ఎంతోమంది రక్షణ పొందకుండా నశించిపోతున్న వారి దగ్గర నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా, లేకపోతే అన్నిలతో కలిసినప్పుడు అన్నిలతో కలిసిపోవడం, లేకపోతే చెడ్డ స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళతో చెడ్డవాడిగా బ్రతకటం, మందిరానికి వచ్చినప్పుడు విశ్వాసిగా బ్రతకటం, సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా ప్రేక్షకుడిగా బ్రతకడం, రౌడీజంలకు రౌడీజం చేయడం, బూతులు మాట్లాడుతూ కలిపి బూతులు మాట్లాడి బూతుల పంచాంగం వాళ్ళతో కలపడం, మందిరానికి వచ్చినప్పుడు దేవుని పాటలు పాడతాం, నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను ఏసయ్యా అంటావు, బయటకు వెళ్ళి బూతులు సిగ్గు లేకుండా బూతులు తిడతా ఉంటావు, మందిరానికి చక్కగా వస్తావు, వెళ్ళేటప్పుడే భార్య భర్తలు ఇద్దరు కయ్యాలాడకుండా ఇంటికి వెళ్తూ అనుకుస్తూ ఉంటారు, ఏ ఇద్దరు ఒకళ్ళ దగ్గర పది చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారు, ఇప్పుడు దాకా నల్ల బైబుల్ తీసుకుని తెల్ల చీర కట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని తెల్ల డ్రెస్ వేసుకుని వెళ్ళాడు అయ్యగారు, ఏంటి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి గోళ, ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూసే మందిరానికి వస్తారా, అప్పుడు నా దేవుడు నిన్ను చూసి దుఃఖపడతాడు, నిన్ను చూసి బాధపడతాడు, నిన్ను చూసి వేదన చెందుతాడు. బ్రతుకునిచ్చింది, సంతోషంగా బ్రతికేది, సజీవ లెక్కల్లో ఉంచింది, కరోనాలో వందల వేల లక్షల మంది పోయినా సజీవుడిగా నాకు ఉపయోగపడతాడని ఉంచాను, సజీవురాలుగా ఉపయోగపడతాడని ఉంచాను. కానీ ఏంటి వీళ్ళు చేస్తున్న పని, ఏంటి ఈమె చేస్తున్న పని అని నా యేసయ్య ఎంతో దుఃఖపడుతూ ఉంటాడు. దుఃఖపెట్టే బిడ్డగా ఉన్నావా, సంతోషపెట్టే బిడ్డగా ఉన్నావా? నువ్వు సంతోషపెట్టగలిగితే, దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు బహుప్రియుడు అని సాక్ష్యమిస్తాడు. దానియేలు గురించి, దానియేలు నాకు బహుప్రియుడు అని సాక్ష్యమిచ్చాడు. దానియేలు దినమునకు మూడు మార్లు అందరూ వద్దన్నా సరే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నా ప్రాణం కంటే నా దేవుడే ఎక్కువ అని చెప్పి ప్రాణం తీసుకోటానికి, ప్రాణం పోయినా పర్వాలేదు, సింహాలు కాదు కదా, అటు తాతల బోన్లో వేసినా పర్వాలేదు, నా యేసయ్య నాకు కావాలి, నా దేవుడు నాకు కావాలి, నా దేవుడి కంటే నా ప్రాణం గొప్ప కాదు, నా ప్రాణాన్ని నిలిపిన నా దేవుడే గొప్ప అని తీర్మానం చేసుకుని దినమునకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు దేవునికి ఇష్టడయ్యాడు, దేవుని సంతోషపెట్టినవాడయ్యాడు, సాక్షిగా నిలబడ్డాడు, దేవుని కోసం ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు, తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, సింహాల నోరులు మూపిచ్చేశాడు. అప్పటికే చిన్న కొన్ని రోజుల నుంచి ఆహారం పెట్టకుండా ఆకలితో ఉండేటట్లుగా చేశారు. చూడండి, మనం ఉపవాస ప్రార్థన రోజు రెండు పూటలు అన్నం తినకుండా ఉంటామే, రెండు మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు రెండు మూడు రోజులు కూడా అన్నం తినకుండా ఉండి మూడో రోజు ఆదివారం బలారదన అవగానే ఇక ఇంటికి వెళ్ళి కొండ మీద ఎట్టపడిపోతారు, ఆవురు 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 అంట, అమ్మో మూడు రోజులు అన్నం లేదు అని చెప్పి కొండ మీద పడి తెగ తింటూ ఉంటారు కొంతమంది, మూడు రోజులు కూడా లాగేస్తూ ఉంటారు. మరి సింహాలకు అంతా ఆకలి వేసినా దానియేలును ముట్టలేదు, వాసన కూడా చూడటానికి ప్రయత్నం చేయలేదు. సింహాలకు ఆర్డర్ వేశాడు, నా బిడ్డ తెలిసిపోయింది, ఈయన దేవుని బిడ్డ, నా సృష్టికర్త సృష్టించిన బిడ్డ అని చెప్పి సింహాలకు అర్థమైపోయి ముట్టుకోనియలేదు. మనం దేవుని సంతోషపెట్టేవాళ్ళుగా ఉంటే ఈ రోగాలు మనల్ని ఏం చేస్తాయి, దేవుని సంతోషపెట్టే బిడ్డగా నీ ఉంటే నీ చుట్టూ ఎంతమంది శత్రువులన్నా నిన్ను ఏం చేస్తారు, దేవుడు నిన్ను నువ్వు సంతోషపెట్టే బిడ్డగా ఉంటే నీ ప్రమోషన్ రాకుండా ఎంతమంది వెనక్కి లాగినా వాళ్ళేమీ నిన్ను ఈ ప్రమోషన్ని ఆపలేరు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా ఉంటే నీకు రావాల్సినటువంటి ఉద్యోగం ఇంకొకళ్ళు తీసుకొని పోలేరు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టేగా బిడ్డగా ఉంటే నీ శత్రువులు నీకు మిత్రులుగా మారిపోతారు. నువ్వు దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉంటే నిన్ను నిందించిన వారు, నిన్ను దూషించిన వారు, నిన్ను హేళన చేసిన వారు, నిన్ను అసహించుకున్నవారు, నిన్ను చేదరించుకున్నవారు నిన్ను అభిమానిస్తారు, నిన్ను ఆదరిస్తారు, హక్కును చేర్చుకుంటారు. చేయవలసింది, నీవు దేవుని సంతోషపెట్టే బిడ్డగా ఉన్నావా నువ్వు జ్ఞాపకం చేసుకో. మనుషులను సంతోషపెట్టడం కాదు, నా యేసయ్యను సంతోషపెడదాం. ఎప్పుడైతే దానియేలు దేవుని సంతోషపెట్టాడో
సింహాల బోన్ నుంచి విడిపించాడు. షడ్రక్ మెషక్ అబెద్నగోలు దేవుని సంతోషపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్నిలో పడవేసినా నాకు పర్వాలేదు, నా దేవుడు నన్ను రక్షించగలడు, రక్షించకపోయినా పర్లేదు, దేవుని ఎదురు నెబుకద్నెజరు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకి అగ్ని ఏడు రెట్లు చేశారు, కానీ ఇస్రే వాళ్ళు పోయారు, కానీ అందులో వేయబడిన ముగ్గురు కూడా సజీవులుగా తిరుగుతున్నారు అగ్నిలో, సువార్త పాటలు పాడుచుకుంటూ తిరుగుతున్నారు. నాలుగో వ్యక్తి కూడా కనపడుతున్నాడు. రాజుగారు కళ్ళు బయర్లు కమ్మాయి, నేను వేసింది వేపించింది ముగ్గురే కదా, ఇంకొకళ్ళు తిరుగుతున్నారు, దిగ ఎక్కిన మందు దిగలేదనుకున్నాడు ఏమో, కళ్ళు నలుపుకొని చూస్తున్నాడు. ఎన్నిసార్లు చూసినా నలుగురు కనపడుతున్నారు. దేవుని దూత వాళ్ళకి కావలిగా ఉంచాడు. ఆయనకు మనం ఇష్టలుగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు. మరియమ్మ ఇష్టురాలు గనక మరియమ్మ గర్భాన యేసుక్రీస్తు పుట్టాడు. మరియమ్మకి యేసేపుకి యేసాయకి దేవుడు కాపుదల్లో ఇచ్చాడు. పగలు ఆ రాత్రి ఎండ దెబ్బ కూడా లేకుండా ఆ మంచి స్థితిని అక్కడిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే షడ్రక్ మెషక్ అబెద్నగోల్ని అగ్ని ఏమీ చేయలేకపోయింది. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ బెదిరింపులు, బెదిరింపు ఫోన్ కాల్స్, బెదిరింపు మాటలు, బెదిరించే అప్పులు, బెదిరించే రాంగ్ రిపోర్ట్స్, నేనేమి చేయలేవు. దేవుని మీద విశ్వాసం ఉంచు. నువ్వు వెళుతున్న మందిరంలో నమ్మకంగా ఉండు. విజయవాడలో చాలామంది జంపు జలానీలు అయిపోతున్నారు, వేషధారణ చూస్తున్నారు, జిమ్మిక్కులు చూస్తున్నారు, మ్యాజిక్లు చూస్తున్నారు, పార్టీలు చూస్తున్నారు, మీకు తగ్గట్టుగానే సేవకులు కూడా తయారవుతూ ఉన్నారు. ఆ పార్టీ గెలుద్దని చెప్తే నా మందిరానికి ఎక్కువ వస్తారు, ఈ పార్టీ గెలుస్తుందని చెప్తే నా మందిరానికి ఎక్కువ వస్తారు, ఆ పార్టీ గురించి చెప్తే వాళ్ళు నా అభిమానులు అయిపోతారు అని చెప్పి అధికార పార్టీలో ఉన్న వాళ్ళని మచ్చిక చేసుకుని వీళ్ళు మీటింగులు పెట్టినా, సభలు పెట్టినా, సువార్త కూడికలు పెట్టినా, వీళ్ళు మా పార్టీ వాళ్ళే మా గురించి బాగా చెప్పాడని ఎవడో ఏమి మాట్లాడకుండా పర్మిషన్లు ఇచ్చేస్తారని దొంగ ప్రవచనాలు చెప్పడం, అలాగే దేవుడికి ఆ చెప్పని కూడా దేవుడు చెప్పాడని చెప్పడం, ఇలాంటి మన జిమ్మిక్కులు మనం చూస్తున్నాం. కేవలం డబ్బులు సంపాదించుకుంటానికి ఈ రోజున అనేక మంది అమాయకులైన ప్రజలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ మాటలు మీరు నమ్మద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి పని పాట లేదా? నీకు అది కలుస్తుంది, ఆ పార్టీ కలుస్తుంది, దేవుడికి రాజకీయాలు కావాలా? అసలు దేవుడు ప్రవచనం ఎక్కడైనా ఆ రాజకీయాల గురించి ఉందా? అభిషేకించమని ఉంది, అభిషేకించు, అలానే ఆ రాజుగా అభిషేకించమని ఉంది, కానీ రాజకీయ పార్టీల గురించి ఎక్కడ ఆ పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు కానీ పార్టీల గురించి ప్రవచనాలు లేవు. కానీ కాలపు సేవకులు అధికార పార్టీల గురించి ప్రవచనాలు చెబితే వాళ్ళు పర్మిషన్లు కానీ వాళ్ళకున్న ఫెసిలిటీస్ కానీ వాళ్ళ తరపున అధికార యంత్రాంగం పనిచేస్తుందని చెప్పి ఆ విధంగా దేవుడు చెప్పకపోయినా వాళ్ళ మనసుతో ఒక చీకట్లో రాయేసినట్లుగా, గుడ్డేట నడ్లేట్లుగా ఒక చీకట్లో రాయేసినట్లుగా రాళ్ళేయడం, మనుషుల మెప్పును పొందుకుంటాం. అలాంటి బోధలు వినకండి, అలాంటి తప్పుడు సిద్ధాంతాల జోలికి పోకండి. దేవుడు సంతోషపెట్టాలంటే మారు మనసు పొందను, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం ద్వారా రక్షణ పొందు. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే రక్షణ పొందిన నీవు మరొకరిని రక్షించి వాళ్ళ రక్షణకు కారకుడుగా మారు, అప్పుడు దేవుణ్ణి సంతోష పెడతావు. పరలోకముందన్న దూతలు, దేవుడు అందరూ సంతోషపడతారు. నీకు కావలసిన మేలులన్నీ కూడా మహిమైశ్వర్యం నుండి దేవుడు తీర్చబోతున్నాడు. దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మనందరము ఉందుముగాక. ప్రార్థన చేస్తున్నాను. మీకు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ మీ చేయి పెట్టుకోండి, మీకు దేవుడు స్వస్థత ఇస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, అనారోగ్యంగా ఉన్న చోట ఎవరైతే చేయి పెట్టుకున్నారో నాజరేయుడైన యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యం కలుగునుగాక. నీ గాయపడిన హస్తంతో ముట్టండి, విడుదల దయచేయండి. నీ కార్యము బిడ్డ పట్ల జరిగించి, కేసుల నుంచి విడిపించి, మంచి ఆరోగ్యం ఇచ్చి, గ్యాస్ ట్రబుల్ నుంచి విడిపించి, షుగర్ నుంచి విడిపించి, బీపీ కంట్రోల్లో ఉంచి, దేవా ఊపిరితిత్తుల ప్రాబ్లం నుంచి విడిపించి, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మహిమ పొందమని, అప్పుల నుంచి విడిపించమని, ఉద్యోగాలు దయచేయమని,
బిడ్డలను దయచేయమని మీరే మహిమ పొందమని అన్నదానంలో సహకరిస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలయ్యా టీవీ పరిచర సహకరిస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు మేండైన దేవుని బిడ్డలకు కలుగును గాక మీరే మహిమ పొందండి యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా సేవకులారా లయర్ మ్యారేజ్ లైసెన్స్ కావాల్సిన వాళ్ళు నన్ను సంప్రదించండి చక్కని మ్యారేజ్ లైసెన్స్ మీకు ఇప్పించడం జరుగుతుంది అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ గన్నవరం ప్రాంతంలో కూడా పరిచర్య చేస్తున్న విఎన్పురం కాలనీలో 5వ నంబర్ లైన్లో చక్కగా మీరు కూడా అక్కడికి ఆదివారం శుక్రవారం అక్కడికి వస్తూ ఉన్నాను మీరు కూడా వచ్చి ప్రార్థన చేయించుకోండి ఏ మందిరానికి వెళ్ళకపోతే రండి చక్కగా అక్కడే భోజనం కూడా చేసి ఎళ్ళుదురు కానీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక అలాగే అన్నదానంలో సహకరిస్తున్న బిడ్డలు ఈ ఫోన్ నెంబర్లన్నింటికి గూగుల్ పే ఫోన్ పే ఉన్నాయి మీరు అన్నదానాలు ఇప్పటికే సహకరిస్తున్నారా దేవునికి స్తోత్రం కొంతమంది 500 300 1000 రూపాయలు పంపుతూ ఉన్నారు నెల నెల దేవుడు సమృద్ధి వాళ్ళందరికీ కలుగు చేయును గాక అలాగే కొంతమంది పుట్టినరోజులు పెళ్లి రోజులు ఆ జ్ఞాపకార్థ రోజులు జ్ఞాపకార్థ రోజులు సందర్భంగా అన్నదానానికి స్పాన్సర్ చేస్తున్నారు ఒక వారానికి 6000 రూపాయలు మాత్రమే నెలకు 24000 రూపాయలు మీలో ఎవరైనా ముందుకొచ్చి స్పాన్సర్ చేయాలనుకుంటే నాకు ఫోన్ చేయండి లేకపోతే ఫోన్ పే గూగుల్ పే చేయండి చేసి నాకు ఫోన్ చేయండి మీకు ప్రార్థన చేస్తాను అంత మాత్రమే కాదు మీకు ఎప్పుడు ఏ ప్రార్థన అవసరం ఉన్నా నాకు తెలియజేయండి నేను ఎత్తుతాను నేనే మీతో మాట్లాడతాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీ కోవెలగా మలుచుకోవయా నా హృది నీరా రాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మది నీ కోవెలగా మలుచుకోవయా నా హృది నీరా రాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం దీవెన ప్రాంగణం